మనము కుండీలలో కూరగాయలు సాగు చేసే పద్ధతుల గురించి ఈరోజు తెలుసుకుందాం. ముఖ్యంగా మనకు నగరాలలో ఖాళీ ప్లేస్ ఉండదు కనుక కుండీలలోనే కూరగాయ మొక్కలను పెంచుకొని కూరగాయలు పండించుకోవడం ఉత్తమం. నిజానికి మనం చూస్తున్నట్టయితే ఇక్కడ ఈ కుండీలు మట్టితో నింపబడి ఉన్నాయి. మామూలుగా ఈ కుండీలు మనకు నర్సరీలలో కానీ పూల మొక్కలు అమ్మే వాళ్ళ దగ్గర కానీ లభిస్తుంటాయి. ఈ కుండీలలో పెద్ద కుండీ అయితేనేమో రెండు మొక్కలు, చిన్న కుండీ అయితే ఒక మొక్క పెట్టి దాన్ని ప్రతిరోజు నీళ్లు పోస్తూ తడిగా ఉంచినట్టయితే మొక్కలు ఏపుగా పెరగడానికి అవకాశం ఉంది. ఇక్కడ చూడండి, నేను టమాటా మొక్కను పెట్టాను. ఇది దాదాపు 2 మంత్స్ అయింది, 2 నెలలు అయింది. ఈ 2 నెలల కాలంలో దీనికి ఎలాంటి రసాయనాలు కానీ మందులు కానీ పురుగు మందులు కానీ వాడకుండా సేంద్రియ పద్ధతుల్లో ఎరువులతోని మాత్రమే పండించబడినది. ఇక్కడ చూడండి, ఇవి ఏపుగా కాయలు కాసి మనకు పండు దశకు వచ్చాయి. అలాగే ఇంకా పచ్చికాయలు కూడా ఉన్నాయి. ఇది ఈ మొక్క ఇంకా చాలా ఏపుగా భారీగా పెరిగింది. దానికి పైన చిటారు కొమ్మ వరకు కూడా కాయలు కనిపిస్తున్నాయి. చిటారు కొమ్మ వరకు కూడా పుష్కలంగా కాయలు కాసింది. అయితే ఈ కూరగాయల సాగు విధానాలు ఏంటంటే, మనము ఒక ఎర్రమట్టిని తడత దాంట్లో కొంచెం ఆవు పేడ కానీ గేదె పేడ కానీ కలిపి మిశ్రమం చేసి దాన్ని ఎరువుగా ఉపయోగిస్తున్నాం. అంతే తప్ప ఎలాంటి పురుగు మందులు వాడకుండా మన ఇంటిలోనే పెరట్లోనే కూరగాయలను పెంచుకుంటున్నాం. అలాగే ఇక్కడ మనము మిర్చి మొక్కను నాటాము. ఈ మిర్చి మొక్క కూడా ఇది పెట్టి కూడా దాదాపుగా 1 మంత్ అవుతుంది. ఈ 1 మంత్ కాలంలో విపరీతమైన పూలు కాయలు కూడా రావడం జరిగింది. ఇది చాలా ఏపుగా పెరిగిన మొక్క. ఇలా మనము మన ఇంటిలోనే పుష్కలంగా కూరగాయలను పండించుకోవచ్చు. ఇది Please subscribe to Look My Shoes channel and like it and share it.